తొలిసారి ఈ ఇటువంటి సభలకు వచ్చినటువంటి మిత్రులు, కవి సంగమం మిత్రులు ఉన్నారు. కవితకు సంబంధించిన రెండరింగ్ విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి, పోయిట్రీ సెలక్షన్ విషయంలో కూడా కొంత సెలెక్ట్ చేయాలి. అది భవిష్యత్తులో అంటే రిటర్న్ ఫామ్లో అద్భుతంగా రాసేవాళ్ళు కూడా చదవడానికి వచ్చినప్పుడు కొంత ఫెయిల్యూర్ కనిపిస్తున్నది, దాని మీద దృష్టి పెడదాం. ఇకపోతే ఇవాళ కవి సంగమంలో కవిత్వం చదివిన వాళ్ళకే ఈ జ్ఞాపికలు ఇవ్వాలి అనేటువంటిది ఏమీ అటువంటి నిబంధనలు ఏమి పెట్టుకోలేదు. కవి సంగమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అవి అంటే మొత్తం 100 మంది వచ్చి కవిత చదివితే ఈ సమయం కూడా సరిపోయేది కాదు, కొంతమంది మాత్రమే చదివారు, వారందరికీ ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ఆ జ్ఞాపిక, కవి సంగమం జ్ఞాపిక సర్టిఫికేట్ లాంటిది ఇవ్వాలనేటువంటిది ఉద్దేశం. మిత్రులు, నేను పేర్లు పిలిచి మీరు వచ్చి ఇవన్నీ కంటే ఒక్కొక్కరు వచ్చి సుభాష్ సర్కార్ గారితో తీసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఇప్పటికి పోయిటరీ చదివిన వాళ్ళకి ఎలాగో ఇచ్చాం, చదివిన వాళ్ళు ఉన్నారు, మా గురువుగారు చంద్రశేఖర్ వేములపల్లి గారు ఉన్నారు, పెద్దవారు. అటువంటి పెద్దవారితో మొదలు పెడదాం. వేములపల్లి చంద్రశేఖర్ గారు ప్లీజ్. అందరికీ కూడా ఇది అందుతుంది, అందరూ వచ్చి తీసుకోవాలి. Thank you.